ప్రేమాయిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఇమీడియట్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రెండు వారాల తర్వాత పెడతానని నోటీసులు పంపించారు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అది ఇమీడియట్గా పోస్ట్ పోన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లాస్ట్ మంత్ రిక్వెస్ట్ చేసాం ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ కోర్టు మీకు చెప్పిన తర్వాత నా హంగర్ స్ట్రైక్ తర్వాత అందరు స్టూడెంట్స్ ఇంకా ఎగ్జామ్స్ రాయము అన్న తర్వాత మీరు దాన్ని పోస్ట్పోన్ చేశారు మీ ఎస్ఎస్ ప్రసాద్ గారు సీనియర్ అడ్వకేట్ మీకు సలహా ఇచ్చిన తర్వాత మరలా అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా యూపీలాగా తయారైందని అంబులెన్స్ వందల వేలు మంది మన ఆంధ్రాలో బెడ్డలు దొరక్క తెలంగాణ వెళ్ళడం సంగతి మీ అందరికీ తెలుసు దాన్ని నేను తీవ్రంగా ఖండించాను కేసు తెలంగాణ హైకోర్టులో కేసు వేశాం తెలంగాణ అంతేకాకుండా ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు మీద చాలా కోపపడ్డాను ఎప్పుడు నేను పడింది ఇప్పుడు అంబులెన్స్లు తిరుగుతున్నాయి అయినా బెడ్డలు లేవు హైదరాబాదులో కూడా బెడ్డలు లేవు ఆంధ్రప్రదేశ్లో బిడ్డలు లేవు ఇప్పటికే ఆక్సిజన్ లేక మెడిసిన్స్ లేక బెడ్డలు లేక కన్సంట్రేటర్ లేక వెంటిలేటర్స్ లేక లక్షల మంది చనిపోతున్నారు ఒక్క మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే లక్షల మంది చనిపోతున్నారని జెన్యున్ రిపోర్ట్స్ వస్తున్నాయి ప్రతి కుటుంబంలో మా కుటుంబం విశాఖపట్నంలో నలుగురిలో నలుగురికి ఎలాగొచ్చిందో ఇప్పుడు టూ వీక్స్ బ్యాక్ ఎగ్జామ్ చేయకూడదని మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళినట్టే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మా సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీరామ్ గారు ఈరోజు ఫైల్ చేశారు నేను ఇక్కడ మయామీ ఫ్లోరిడా అమెరికాలో ఉన్నప్పటికీ ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే సీఎం గారు మీకు ఎవరు సలహా ఇస్తున్నారో వాళ్ళకి ఉందా కేసులు ఈ గత నెల రోజుల్లో కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో నూటికి యాభై శాతం వచ్చిందా అరవై శాతం వచ్చిందా డెబ్బై శాతం వచ్చిందా నాకైతే నంబర్స్ తెలియవు నేను మాట్లాడుతుంటే చెప్తున్నాను ప్రతి కుటుంబంలో అందరికీ వచ్చేసిందని దానికి రుజువు మా కుటుంబం విశాఖపట్నంలో అక్కడ యూపీలో ఇంకొక కుటుంబం మా ఫ్యామిలీ కుటుంబం అలా కంటిన్యూగా కేసులు పెరిగిపోతుంటే పదకొండు లక్షల మంది టెన్త్ క్లాసు స్టూడెంట్స్ని మీ రోడ్ల మీదకి రప్పించడం రైటా ఎగ్జామ్స్కి రప్పించడం రైటా ఒకవేళ మీకు ఇప్పుడే పరీక్షలు పెట్టాలి అంటే ముందు వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేయించండి పదకొండు లక్షల మందికి తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న యాభై లక్షల మంది సభ్యులకి వ్యాక్సినేషన్ చేయించండి ముందు ఎగ్జామ్ హాల్లో మినిమం ఎయిట్ టు టెన్ ఫీట్ మెయింటైన్ చేయండి మూడు అడుగులు కాదు సరిపోదు ఎయిట్ టు టెన్ ఫీటు ఆ తర్వాత ఈ పదకొండు లక్షల మందికి ముందు టెస్ట్లు చేయించండి ఆ టీచర్లందరికీ టెస్ట్లు చేయించండి ట్రాన్స్పోర్ట్ టేస్ట్ని ఇస్తున్న మీరు వీళ్ళందరూ పదకొండు లక్షల మంది బస్సుల్లో వస్తారు ఆటోల్లో వస్తారు మోటార్ సైకిల్లో వస్తారు నడుచుకొని కొంతమంది వస్తారు కనుక దాదాపు పదిహేడు వేల విలేజ్లు గ్రామాలున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే మొత్తం రాష్ట్రం అంతా పాకింది ఇంకా పాకిపోతుంది అందుకనే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మన తెలంగాణ అనేక రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి పోస్ట్పోన్ అయ్యాయి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఆయనకు బుద్ధి తెలివితేటలు ఉన్నాయా ఆయనకు అప్పుడే రెసిగ్నేషన్ తీసుకోమన్నాను మీకు సలహాలు ఎవరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అసలు తెలివితేటలు వన్ పర్సెంట్ ఉన్నా ఎవరైనా ఈ పరీక్షలు పెడతారా మరి మరలా మీరు వినరేమో అని నేను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎలాగా వాగ్దానం ఇచ్చానో నా మాట నేను నిలబెట్టుకుంటాను కనుక మరల ఈరోజు కోర్టులో ఫైల్ చేశాం ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి అసలు ఏమవుతుంది రాష్ట్రంలో ఇలా కంటిన్యూ అయితే రెండు సంవత్సరాలు నేను అడగలేదు కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటి ఊహకి అతీతంగా మీరు చేస్తున్న పనులు ఏమి ఎవ్వరికీ నచ్చట్లేదు మీకు అర్థం అవుతుందో లేదో ఇది మీ సొంత పార్టీ ఒకసారి చూడండి విజయసాయి రెడ్డి నా గురించి ట్వీట్ చేశారు వెంటనే నూటికి తొంభై తొమ్మిది మంది ఆయన ఫాలోవర్స్ రీట్వీట్ చేసి ఆయన తిట్టారు మీ పరువు తీసేస్తున్నారు మీకున్న పరువుని వీళ్ళంతా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బుద్ధి లేకపోతే మంచోళ్ళు పెట్టుకోండి రాష్ట్రం నడపడం కొరకు ఒక రెండు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయండి ఇలాగ మీరు కంటిన్యూ అయితే చాలా డేంజరస్ సిచ్యువేషన్ మూర్ఖంగా ఉండకండి నేను పబ్లిక్గా ఎందుకు మాట్లాడుతున్నాను మీకు ఫోన్ చేసి మూడు వారాలు అయింది మా విజయ్ అసిస్టెంట్ మీకు మీ టైంకి మీ స్టాఫ్కి మీరు కాల్ చేశారా చేయలేదు నా బాధ్యత ఉంది కనుక నాకు బాధ్యత ఉంది కనుక చూసారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి